మారుతున్న జీవన పరిస్థితుల్లో జీవితకాలం సగటున 70 నుండి 80 ఏళ్ల వరకు ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అక్కడక్కడ 100 ఏళ్లకు పైబడ్డ వారు కూడా జీవిస్తున్నారు. అయితే ఇక్కడో శతాధిక వృద్ధురాలు బతికి ఉండడమే గొప్ప అంటే ఆమెకు తుంటి ఎముక శస్త్రచికిత్స విజయవంతం చేశారు డాక్టర్లు. అరుదైన శస్త్రచికిత్స చేశారు కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లు. ఆ వృద్ధురాలికి 100 ఏళ్లు, గుండె ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు కిందపడిన వృద్ధురాలికి తుంటి ఎముక విరిగింది. రిస్క్ ఎక్కువగా ఉన్న మెడికవర్ వైద్యులు తుంటి ఎముక సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మేరకు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లు ఈ అరుదైన ఆపరేషన్ను సక్సెస్ చేశారు. గన్నేరువరం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన బొజ్జ పోచవ్వ అనే శతాధిక వృద్ధురాలికి తొంటి ఎముక విరిగింది. ఆమెను మెడికవర్ ఆసుపత్రికి తీసుకురాగా గుండె 40% పనిచేస్తుందని, ఊపిరితిత్తులు బలహీనంగా, రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆపరేషన్ సక్సెస్ చేశారు డాక్టర్లు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయి ఫణిచంద్ర, అనస్థిషియా డాక్టర్ వినయ్ అను, అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, సూపరింటెండెంట్ డాక్టర్ రీటా అభినందించారు. ఆమె ఇంటి దగ్గర అనుకోకుండా కింద జారిపడడం వల్ల తుంటి ఎముక విరిగింది. సో మన దగ్గర తీసుకురావడం జరిగింది. మనం ఆరోగ్యశ్రీలో పేషెంట్ అడ్మిట్ చేసి అన్నీ కూడా ఉచితంగా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే క్రిటికల్ కేర్ కానీ, ఎనస్టీషియా కానీ, మన స్టాఫ్ అందరం కూడా పేషెంట్ని చాలా నీట్గా, రిస్క్ ఉన్న పేషెంట్ కూడా మనం బయటకు తీసుకొచ్చి పేషెంట్ని ఇప్పుడు విజయవంతంగా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. బికాజ్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ ఫ్రమ్ ద హాస్పిటల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. 100 ఇయర్స్ అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే 100 ఇయర్స్లో అన్నీ కూడా వీకెన్ అవుతాయి. గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీలు కానీ, బోన్స్ కానీ అన్నీ కూడా వీక్ అయిపోయి ఉంటాయి. సో మత్తు ఇచ్చిన వెంటనే చనిపోయే రిస్క్ ఉంటుంది. బట్ అంత ఏజ్లో, 100 ఇయర్స్ ఏజ్లో కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని ఏది కూడా మనకి ఇబ్బంది కలగకుండా బ్లడ్ ఎక్కించుకుంటూ మనం ఆపరేషన్ చేసి విజయవంతం చేయగలిగాం.